హలో ఈరోజు మన రాయలసీమకు హైకోర్టు ఏర్పాటు చేసినందుకు మన రాయలసీమ న్యాయవాదులు మరియు కక్షిదారులు చాలా మన జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా మన గవర్నర్కు ఆమోద ముద్ర వహించినందుకు మనం వాళ్లకు చాలా రుణపడి ఉంటామని రాయలసీమ ప్రాంతం మన ఆంధ్ర రాష్ట్రంలోనే చాలా వెనుకబడిన ప్రాంతం ఇక్కడి నుంచి అమరావతి హైకోర్టుకు పోయి రావాలంటే మన కక్షిదారులకైతేనేమి న్యాయవాదులకైతేనేమి చాలా ఇబ్బందికరంగా ఉండేది. అందువల్ల మన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన కర్నూలుకు ఆంధ్ర హైకోర్టును ఏర్పాటు చేసినందుకు మన న్యాయవాదులకు మరియు కక్షిదారులు అక్కడ పోయి వచ్చేదానికి ఇంకా ఇక్కడ మనకు చాలా దగ్గరగా ఉంటుంది, వాళ్ళకు కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. అక్కడ అమరావతికి పోయి రావాలంటే 3-4 రోజులు అవుతుంది. ఇక్కడ మన కక్షిదారులు చాలాగా మన రాయలసీమలో వెనుకబడిన ప్రాంతం, అందువల్ల వాళ్లకు ఆర్థిక స్తోమత కూడా లేనందువల్ల చాలా ఇబ్బందికరంగా ఉండేది. అమరావతిలో హైకోర్టు ఉంటే ఇప్పుడు మన రాయలసీమకే రాయలసీమలోని కర్నూలు ప్రాంతంలో హైకోర్టును ఏర్పాటు చేసినందుకు మనం ఎల్లవేళలుగా వాళ్లకు రుణపడి ఉంటామని, అదేవిధంగా మన న్యాయవాదులు చాలా పోరాట పటిమ చేసి ఈ హైకోర్టును ఇక్కడ ఏర్పాటు చేయాలని ఎన్నో ఉద్యమాలు చేసి మన కర్నూలుకు హైకోర్టు వచ్చినందువల్ల మన న్యాయవాదులందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వంలో మన రాయలసీమకు హైకోర్టు వచ్చినందువల్ల వాళ్ళందరికీ మన న్యాయవాదుల తరఫున మన కక్షిదారు తరఫున అందరి తరఫున ఈరోజు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.